Hey, hi viewers, welcome to our channel. Nenu Chandu. So, iroju mantha unnaru. So, actors, firebrand. So, Divyavani garu. Avadu tho small chit chat. Madam, bagunnara? Bagunnanandi. So, ekkada chusina kuda meere YouTube mottham firebrand. So, first of all, iroju Dasari Narayana Rao garu vartanti sandarbhanga. Ayaniki meeku unna. So, oka chakkati anubandhanni maatho share chesukogalaru. Munduga మీ ఛానల్ యా మీ ప్రే మీ ఫిల్మీ లుక్స్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అండ్ ఈరోజు దాసనారాయణరావు గారు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం. దాసనారాయణరావు గారితో ఆ కుటుంబంతో పద్మాంటితో కానీ అంకుల్తో మాకు ఒక తండ్రి బిడ్డలన్నటువంటి అనుబంధం. చాలా నాలుగైదు సినిమాలు నేను సత్తో చేయటం మిస్ అయిపోయాను, కానీ మరి నేను ఆయనతో నాన్నగారు అనే మూవీతో నేను చేశాను. ఇంకా ఆయన అన్ని సకల కళ వల్లభుడు, అలానే ఇండస్ట్రీకి ఒక పెద్దగా ఈరోజు మరి గుర్తుండిపోయే విధంగా ఆయన ఒక డెడికేట్ మైండ్తో చేశారు. ఈరోజు ఆయన జ్ఞాపకంగా కొంతమంది గొప్ప నటులని మనం వారిని సన్మానించుకొని వారి అవార్డ్స్ ఇవ్వటం కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇండస్ట్రీలో ఏంటంటే దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో నటులు కానీ వాళ్ళ కళాకారులు అంటే చాలా గౌరవంతో ఉండేవాళ్ళు. సో ఆయన అంత బిగ్గా తప్పొప్పులు జరిగిన కుటుంబాల్లో జరిగినా హ్యాండిల్ చేసేవాళ్ళు. ఈరోజు సోషల్ మీడియా రావటం ద్వారా, కొంతమంది నోటి మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా సినిమా వాళ్ళంటేనే చాలా తక్కువ భావన రావటం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. సో ఈ మా అసోసియేషన్స్ మళ్ళా సమీక్షించుకొని మనందరం ఎంత యూనిటీగా ఉంటే ఆయన అంత ఆత్మ అంత శాంతిగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో మళ్ళా అనేక మంది దాసనారాయణరావు లాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి ఒక పిల్లర్స్గా రావాలి, అనేక మంది నటులకి మరి అవకాశాలు దొరకాలని కూడా కోరుకుంటున్నాను. మేడం, ఆ దాసరి నారాయణరావు గారి మరణం తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరైనా దాని మీద బాగా చర్చలు జరుగుతున్నాయి. సో దివ్యవాణి గారు ఏమంటారు, దాసరి నారాయణరావు గారి తర్వాత ఇండస్ట్రీ పెద్దగా ఎవరుంటే బాగుంటుందనేది మీ అభిప్రాయం? ఏమండి, కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరుంటే వాళ్ళే పెద్దలండి. గోడ మీద పిల్లల్లా కాకుండా తప్పును తప్పుగా ఖండించే వాళ్ళే పెద్దలండి. సో వీళ్ళు వాళ్ళు ఉండాలని కాదు, పెద్దలు ఉన్నారు మన చాలామంది. చిరంజీవి గారు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, కొంతమంది ఇంట్రెస్ట్ లేదు, కొంతమంది వాళ్ళ సమయాన్ని పెట్టగలరు, పెట్టలేకపోతూ ఉంటారు. సో అందరూ సమీక్షించుకొని కూర్చొని ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతకి న్యాయం చేయగలగటమే పెద్దరికం. అంటే ఇప్పుడు అంటే చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు తర్వాత చిరంజీవి గారి టాపిక్ ఎక్కువగా వస్తుంది. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అలాంటి? చిరంజీవి గారు వస్తే ఆయన చాలా సున్నితమైన మనస్కులు, అనేక మందికి ఆయన ఎప్పుడు హెల్పింగ్ నేచర్తో ఉంటారు. ఆ కుటుంబం కానీ ఆయన కానీ చాలా న్యాయమైన నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి వ్యక్తి నిజంగా పరిపూర్ణంగా బాధ్యత తీసుకొని గట్టిగా తప్పును తప్పనిగా ఖండిస్తే ఇండస్ట్రీ తప్పకుండా బాగుపడుతుంది. అలానే మోహన్ బాబు గారు వారి కుటుంబం, అంటే పోటీలు అనేది లేకుండా ఎవరు గొప్ప ఎక్కువ అనేది లేకుండా ఇద్దరు కలిసి చేస్తే ఇంకా బాగుంటుంది. మేడం, ఇక పొలిటికల్గా చూసుకుంటే ఎలా ఉండబోతుంది ఈసారి 2022? అయిపోయింది మేడం, అయిపోయింది మేడం. 2024 ఎలా ఉండబోతుంది ఈసారి? ఏంటి, చాలా హాట్ హాట్ టాపిక్స్ న్యూస్లన్నీ బయటకు వస్తున్నాయి, వేరే వాళ్ళతో పొత్తు గీతేసి ఎలా ఉండబోతుంది? అది ఇంకా టైం ఉందండి, పొత్తుల గురించి టైం ఉంది. అవసరం అనుకుంటే పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. అండ్ నిన్న మహానాడు ఉత్సవాలు కూడా చాలా బాగా జరిగినాయి, పబ్లిక్ రియాక్టింగ్ బాగా ఉంది. అండ్ పీపుల్ నో వాట్ ఈజ్ వాట్, మాకేం కావాలి అనేది ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు గారు విలువేంటో తెలిసింది. తప్పకుండా టీడీపీ పార్టీ వస్తుంది. అండ్ విజన్ కలిగిన నాయకుడిగా ఆయన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేస్తారని మా విశ్వాసం. లాస్ట్ ఒక్క క్వశ్చన్ మేడం, 2024లో సో జూనియర్ ఎన్టీఆర్ గారిని రంగంలోకి దింపే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఊరిక నేను అడగటం కూడా మీకు భావ్యం కాదు. అండ్ సంబంధం లేని మేము ఇన్వాల్వ్ అవ్వటం కూడా మాకు పద్ధతి కాదు. ఆన్ టైం అనుకుంటే అది కుటుంబంలో నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ఆన్ టైం రైట్ చాయిస్లో అని వస్తారనుకుంటే వస్తారు, ఆల్రెడీ వచ్చారు చేశారు. ఇప్పుడు ఆయన బిజీ షెడ్యూల్ని బట్టి సినిమాలు ముఖ్యం అనుకున్నారు, రాలేకపోయారు. హౌ కెన్ ఐ టెల్ వస్తారా అని అడిగితే నేను ఎలా చెప్పగలను? ఇది చంద్రబాబు గారిని అడగాలి, మీరు ఎన్టీఆర్ గారిని అడగాలి. థ్యాంక్ యూ మేడం. నోటి మాటలు ఏమొచ్చినా కూడా అవి రేపు పుకార్లు అయిపోతాయి. దట్ ఈ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.